పాడుతూ ఒకసారి పాడుతున్నప్పుడు ఒక హిందీ మ్యూజిషియన్ అనమాట, ఆయన విని నీ వాయిస్ బాగుంది, హిందీకి సూట్ అవుతుంది, అంటే ఒక సౌత్ ఇండియన్ యాక్సెంట్ అనేది మనందరికీ ఉంటుంది, సౌత్ ఇండియన్స్ ఎక్కువ. సో యాక్సెంట్ నీ వాయిస్లో కనపడలేదు, బాగుంది వినడానికి. సో నువ్వు వై డోంట్ యూ ట్రై హిందీ, నువ్వు ఎక్కువ నేర్చుకో, పాడు అని అన్నారు. సో అప్పుడు యాక్చువల్గా నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. సరే అప్పుడు నేను ఐ స్టార్టెడ్ లిసనింగ్ టు సాంగ్స్. ఆయన ఒక క్యాసెట్ ఇచ్చారనమాట, దాంట్లో అన్ని లతా మంగేష్కర్ గారి పాటలు. యాక్చువల్లీ మా అమ్మగారు కూడా లతా మంగేష్కర్ పాటలు పాడేవారు, ఈవెన్ మా అమ్మమ్మ గారు కూడా హిందీ పాటలు పాడేవారు. మీది వారసత్వంగా వచ్చిన సంగీత పరంపర. అవును. సో మచిలీపట్నంలో అంటే మా అమ్మమ్మ గారికి హిందీ తెలుసో లేదో తెలియదు కానీ, బట్ అన్ని లతా మంగేష్కర్ పాటలన్నీ పాడేవారు, మా మదర్ కూడా పాడేవారు. సో అప్పుడు లతా గారి పాటలు వినడం స్టార్ట్ చేసి ఆ క్యాసెట్ అరిగిపోయేంత వరకు విని, సో అలా నెమ్మదిగా నాకు ఆ భాష మీద చాలా మక్కువ పెరిగింది. చాలా అందమైన భాష, చాలా బాగుంది అన్న దీంతో ఇంకా ఆ పాటలు వినడం అలా నేను డెవలప్ చేసుకున్నాను. మొట్టమొదటి మీరు లతా దీది పాట ఏది నేర్చుకున్నారు, అంటే ఏది వినడం చాలా ఇష్టమైంది, అది ఒక్కసారి మా ప్రేక్షకులకి పాట. రెండు మూడు పాటలు ఎక్కువ వినేదానండి. ఒకటి ఆప్కీ నజరో నే సమ్జా, ఆచార్య పరదేశీ. ఆప్కీ నజరో నే సమ్జా పాడండి. హార్మోనియం మెట్లల ప్రతి స్వర స్పష్టత, స్వర ఉచ్చారణ, ఆ గమకాలు అద్భుతమైన మీ సొత్తు అనిపించింది. దీనికి కారణం మీ యొక్క శిక్షణే. మీరు శాస్త్రీయ పరంగా శాస్త్రీయ సంగీతాన్ని ఎన్ని సంవత్సరాలు ఎవరి దగ్గర తొలి అడుగు ఎక్కడ వేశారు? నా మొదటి గురువు సుబ్బలక్ష్మి గారు. ఆవిడ బాలమురళీకృష్ణ గారి శిష్యురాలు. సో ఆవిడ దగ్గర నేర్చుకున్నాము. నేను మా అక్క కూడా చాలా బాగా పాడుతుంది. తను ప్రొఫెషనల్గా రాలేదు కానీ, బట్ షీఈ్ అ వెరీ పర్ఫెక్ట్ సింగర్. సో మా ఇద్దరికి కలిసి కలిపి నేర్పించారు అనమాట. దాదాపు ఒక 6 ఇయర్స్ ఆవిడ దగ్గర నేర్చుకున్నాము. కృతులు ఆ పై స్థాయి వరకు కృతుల వరకు నేర్చుకున్నాము. ఆ తర్వాత సుందరి జానకరామన్ గారి దగ్గర నేర్చుకున్నాను ఒక 2-3 ఇయర్స్. ఆ తర్వాత అంటే చాలా కాలం తర్వాత, నేను ఉద్యోగం చేస్తుండేదాన్ని అంటే చాలా ఏళ్ల తర్వాత హిందుస్థానీ నేర్చుకున్నాను. గులాం నబీ అలీ గారి మనవడైన రజా అలీ ఖాన్ ఆయన మనవడు అనమాట. సో ఆయన దగ్గర నేర్చుకునే అవకాశం అదృష్టం దొరికాయి. ఆయన చాలా బిజీగా ఉండేవారు యాక్చువల్గా, బట్ ఆయన అత్తవారి ఇల్లు అనమాట హైదరాబాద్. వాళ్ళు పాకిస్తాన్ బేస్డ్ అప్పుడు, దీనికి ముందు సెపరేషన్కి ముందు అనమాట. సో అటు లక్నోలో అటువైపు ఉండేవాళ్ళు, బట్ ఆయన అత్తారేళ్ళు కాబట్టి ఆయన ఇక్కడ వచ్చారు. ఆయన చాలా బిజీగా ఉండేవారు, వస్తూ పోతూ ఉండేవారు, బట్ ఆ అడవిలో కూడా మాకు నేర్పించేవారు. సో నేర్చుకున్న అంటే ఆయన దగ్గర క్లాసెస్ తక్కువ అయ్యాయి, కానీ ఆయన చూసి అసలు నేను ఎంత ఇన్స్పైర్ అయ్యేదాన్ను. అసలు ఎంత అద్భుతమైన సింగరు, అసలు అంటే క్లాసికల్ ఇంత అందంగా ఉంటుందా అని అంత అలా అనిపించేది అనమాట. చాలా మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ అయింది. ఇంకోటి ఏంటంటే నేను హిందీ పాడతాను కాబట్టి ఎక్కువ సింగర్స్కి ఎవరికైనా కూడా నాకు తెలిసి హిందుస్థానీ ఇంకా హెల్ప్ చేస్తుంది, ఒక వాయిస్ మాడ్యులేషన్లో కానీ
డైనమిక్స్ కానీ ఇవన్నీ హిందుస్థానీ వల్ల ఎక్కువ నేర్చుకోవచ్చు అని నా భావన. అందుకని నేను హిందుస్థానీ నేర్చుకున్నాను అనమాట. కానీ మీరు గజల్ మ్యూజిక్లో ఎక్కువ? అవును, గజల్స్ పాడతాను. అంటే అన్ని జానర్స్ పాడతాను నేను, అన్ని జానర్స్. సో అంటే ఒక ఇంగ్లీష్ వెస్టర్న్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఏమో ఎందుకో ట్రై చేయలేదు అంతే. బట్ గజల్స్ పాడతాను. ఏమో ట్రై చేయొచ్చు భవిష్యత్తులో. యా, ఇంకా చాలా ఉంది. సో గజల్స్ పాడతాను, అలాగే ఓల్డ్ హిందీ సాంగ్స్ అయితే చాలా అన్ని వాయిసెస్ అందరు సింగర్స్వి పాడతాను. తర్వాత ఫోక్, పాప్ టైప్, తర్వాత ఫిల్మీ, లైట్ మ్యూజిక్, ఇట్లా. సో నాకు అలా వర్సటైల్ అన్ని జానర్స్ పాడడం అనేది ఇష్టం. కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఇష్టం ఇలాగా.